అప్లై జరిగిన ఎలక్షన్లలో జనరల్ ఎలక్షన్లో మొదటి క్యాండిడేట్ ఏ పవన్ ప్రైమ్ నైన్ ఆయనకు 20 ఓట్స్ వచ్చినాయి సార్. తర్వాత రెండో అభ్యర్థి గంజిగుంట సురేష్ సిబిఆర్ న్యూస్ 12 ఓట్స్ వచ్చాయి. తర్వాత మూడో అభ్యర్థి ఎం చెన్నయ్య ఐ న్యూస్ 18 ఓట్స్ వచ్చినాయి సార్. తర్వాత నాలుగో అభ్యర్థి టి ఆనంద్ కుమార్ సూర్య 11 ఓట్లు వచ్చినాయి. ఒక ఓటు ఇన్వాలిడ్ అయింది. టోటల్గా వచ్చేసి 62 ఓట్స్ పోల్ అయినాయి. ఇందులో ట్రెజరర్గా ఏ పవన్ అభ్యర్థి గెలుపొందినారు యాజ్ ఏ ట్రెజరర్గా. తర్వాత ప్రెసిడెంట్ ఎలక్షన్ మొదటి అభ్యర్థి డి రజాక్ వార్త 23 ఓట్స్ వచ్చినాయండి. తర్వాత రెండో అభ్యర్థి ఓ సునీల్ కుమార్ టీవీ 5 7 ఓట్స్ వచ్చినాయి. మూడో అభ్యర్థి వి నరేంద్ర ఎన్టీవీ 31 ఓట్స్ వచ్చినాయి. ఇన్వాలిడ్ ఓటు 1, టోటల్ 62 ఓట్స్. ఈ ప్రెసిడెంట్ ఎన్నికలో వి నరేంద్ర గెలుపొందినాడు 31 ఓట్స్తో. సునీల్కు 7 ఓట్స్ సార్. 7 కుమార్ అండ్ వి నరేంద్ర. మరి సార్ ప్రధాన కార్యదర్శిగా ఉదయ్ కుమార్ గారు, ఉదయ్ కుమార్ కదా కార్యదర్శి సార్, ఈయన కూడా ఉదయ్ కుమార్ ప్రధాన కార్యదర్శి ఆల్రెడీ ఎన్నికైనాడు. ఈరోజు ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ కమిటీ ఎన్నిక అనేది ఈరోజు జరిగింది. ఈరోజు ఈ ఎన్నికకు 62 మంది మీడియా మిత్రులు, జర్నలిస్ట్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ ఎంతో ప్రశాంతంగా సహకరించి ఈరోజు ఎన్నికకు సహకరించేందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ ఎన్నికకు సహకరించిన ఎలక్షన్ ఆఫీసర్లుగా వ్యవహరించిన ఇద్దరు అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. రాబో కాలంలో ప్రెస్ క్లబ్ కమిటీ యొక్క అభ్యున్నతికి ఈ కొత్త పాటుపడాలని మనస్ఫూర్తికుంటూ మరొక ఈ మిత్రులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. విలేకరుల గౌరవం పెంచేందుకు, విలేకరుల సమస్యల పరిష్కారానికి కమిటీ తరఫున కృషి చేస్తాం. అనేక గ్రీవే ఎన్నికున్నందుకు అందరికీ ధన్యవాదాలు.